హాయ్ ఎవరన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సెల్ ఫోన్కు వచ్చే మెసేజ్లు రావడం లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఓటీపీ, యూపీఐ, గూగుల్ పే బిల్లులు చెల్లింపులకు సంబంధించిన ఓటీపీలు రావడం లేదా? అయితే అసలు విషయం మీరు తెలుసుకోవాల్సిందే. సో మీ దగ్గర ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, యూపీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇలా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీరికి ఈ సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ అకౌంట్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా అసలు విషయానికి వచ్చినట్లయితే, ట్రాయ్ సోమవారం నుంచి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వినియోగదారులకు సందేశాలు చేరకపోవడంతో ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆధార్ ధృవీకరణ, కోవిడ్ రిజిస్ట్రేషన్లు, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అదేవిధంగా ఇతర ఓటీపీ సేవల విషయంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీనికి కారణం ట్రాయ్ వినియోగదారుల సౌకర్యార్థం తెచ్చిన కొత్త నిబంధనలే. ప్రధాన టెలికాం కంపెనీలు తమ ఎస్ఎంఎస్ డేటాలను నమోదు చేసుకుని వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని ట్రాయ్ సూచించింది. ఈ కొత్త నిబంధనలు 2018లోనే ట్రాయ్ రూపొందించింది. ట్రాయ్ తెచ్చిన కొత్త రూల్స్ చూసినట్లయితే, ప్రతి టెలికాం కంపెనీ ఎస్ఎంఎస్ లేదా ఓటీపీలను వినియోగదారుడికి పంపే ముందు రిజిస్టర్డ్ సందేశంతో ధృవీకరించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ నిబంధనలను పాటించడం కోసం టెలికాం కంపెనీలు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకున్నాయి. ఇందులో రిజిస్టర్ అయిన ఐడీల నుంచి వచ్చిన మెసేజ్లు మాత్రమే చూసుకుని వినియోగదారుడికి పంపుతారు. ధృవీకరించని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తారు. కొత్తగా తీసుకువచ్చిన బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్పై రిజిస్టర్ చేసుకోకపోవడంతో సోమవారం నుంచి దాదాపు 40% వరకు సందేశాలు నిలిచిపోయాయి. అయితే తాజా పరిణామాలపై బ్యాంకులు, టెలికాం కంపెనీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. టెలికాం కంపెనీలు పంపే ఎస్ఎంఎస్లపై నిబంధనలను వారం పాటు తాత్కాలికంగా నిలిపామని ట్రాయ్ ప్రకటించింది. ట్రాయ్ నిజానికి కొత్త ఎస్ఎంఎస్ టెంప్లెట్ను అమలు చేయాలని టెలికాం కంపెనీలకు ఎప్పటి నుంచో సూచిస్తుంది. అయినప్పటికీ కంపెనీలు ట్రాయ్ మాటలు పట్టించుకోవడం లేదు. దీంతో కొత్త ఎస్ఎంఎస్ టెంప్లెట్ను ప్రవేశపెట్టక తప్పలేదు ట్రాయ్కి. ఈ క్రమంలో ఆ టెంప్లెట్ మార్చి 8వ తేదీన అర్ధరాత్రి నుంచి లైవ్ అయింది. అయితే ఆ తర్వాత నుంచి వినియోగదారులకు ఓటీపీల సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అధిక శాతం మొబైల్ వినియోగదారులకు ఓటీపీలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో వారు పలు లావాదేవీలను నిర్వహించలేకపోతున్నారు. అలాగే కొందరికి ఓటీపీలు అసలు రావడం లేదు. ఇది ఎస్ఎంఎస్లు ఓటీపీల ఫ్రాడ్కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను టెలికాం కంపెనీలు త్వరగా పరిష్కరించకపోతే వినియోగదారులు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.